హాయ్ తల్లలు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ అంతా మరి దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడారు కదా, దేవునికి మన అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలు, ఈరోజు మరి సెప్టెంబర్ 13, అంటే ఇంకా ఈ సంవత్సరం ముగించడానికి ఎన్ని రోజులు ఉన్నాయి తెలుసా? సరిగ్గా 109 డేస్ ఉన్నాయి. దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు కదా, మరి దేవుడు రానున్న సంవత్సరం అంతట్లో కూడా మనల్ని కాచి కాపాడేటట్టు మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మరి సండే స్కూల్ అంతా చక్కగా ఏ విధమైన ఇంటరప్షన్స్ లేకుండా మరి అందరూ మరి సండే స్కూల్ పిల్లలందరూ కలిసి ఏకీభవించేలాగా ప్రార్థన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం ప్రభా మరొకసారి మేమందరం ఇలా కూడుకొని సండే స్కూల్లో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. చిన్నపిల్లలను నా యొద్దకు రానండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చిన్నపిల్లలను ఉద్దేశించి మీరు చెప్పి ఉన్నారు, నీకు వందనములు. దేవా, మేము కూడా ప్రభా మా దినంలో ఈ చిన్నపిల్లలుగా ఉన్న వారి యొక్క వయసులోనే ప్రభా నిన్ను తెలుసుకొని నేను వెంబడించే భాగ్యాన్ని దయచేయండి. ఇన్ని నెలలుగా ప్రభా మీరు మా ఎడలా చూపుతున్న ఈ ప్రేమను బట్టి కృపను బట్టి నీకు వందనములు. ఈ దినం మరొకసారి ఈ సండే స్కూల్లో ప్రభా మేమందరం కూడి నిన్ను ఆరాధించుండగా దేవా మరింతగా నిన్ను ప్రేమించడానికి మరింతగా నిన్ను ఆరాధించడానికి మా కృప చూపించండి. పిల్లలను తల్లిదండ్రులను మరి తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరెవరైతే చూస్తూ ఉంటారో వారందరినీ ఈ కార్యక్రమం ద్వారా మీరే దీవించండి, ఆశీర్వదించండి. లాస్ట్ వీక్ పేషెంట్స్ ద్వారా ప్రభా మార్వల్ అన్నయ్యతో ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు, నీకు వందనములు. ఈరోజు కైండ్నెస్ గురించి మేము వినబోతుండగా మీరు మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని వినగలిగే కృపను భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. సండే స్కూల్ అంతటినీ దయగల నీ హస్తాలకు అప్పగించుకొంచు యేసు నామం అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఇప్పుడు మనం పాటలు పాడుకుందాం. మై గాడ్ ఈజ్ సో బిగ్, సో స్ట్రాంగ్ అండ్ సో మైటీ అన్న పాట పాడుకుంటూ దేవుని మనం ఆరాధిద్దాం. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. The mountains are His, the valleys are His, the stars are His. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. The mountains are His, the valleys are His, the stars are His handiwork too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. There's nothing my God cannot do. There's nothing my God cannot do. Hello, meeku meerante ishtamena? ఎంతమందికి మీకు మీరంటే ఇష్టం? ఏ అబద్ధాలు చెప్తున్నారు చాలామంది, మీరంటే మీకు ఇష్టం లేదని చెప్తున్నారు. మీరంటే మీకు నిజంగా ఇష్టం లేకపోతే రోజు మీరు అన్నం తినరు, రోజు స్నానం చేయరు కదా. మీరంటే మీకు ఇష్టం కాబట్టి మీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ కూడా చూస్తారు,
నిజమే, మన అంటే మనందరికీ ఇష్టం. కానీ మనల్ని మనం ఎలా అయితే ఇష్టపడతామో మనం ఇతరులను కూడా అలాగే ఇష్టపడాలి. అంత మాత్రమే కాదు, మనకు మన కొరకు మనం ఎలా అయితే ఆలోచిస్తామో మనం ఇతరుల కోసం కూడా అలాగే ఆలోచించాలని వాక్యం చెప్తుంది. అందుకే మనకు అందరికీ తెలిసిన పాట ఒకటి ఉంది కదా, ఒకరిని ఒకరు ప్రేమించండి అని యేసు చెప్పాడన్నా, ఇదియే దేవుని ఆజ్ఞ అని తెలుసుకో అన్న పాట ఈ మధ్యనే మనం నేర్చుకున్నాం. మనల్ని మనం ఎలా అయితే ప్రేమిస్తామో మన మన ఫ్రెండ్స్ని, మన పక్కింటి వారిని, మన తెలిసిన వారిని కూడా మనం అలాగే ప్రేమించాలని ఈ పాట మనకి నేర్పిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనం వారి పట్ల మన కనికరాన్ని చూపించాలి కదా, కైండ్నెస్ చూపించాలి. ఈ పాట పాడుతున్నప్పుడు మనం ఎవరికి కైండ్నెస్ చూపించాలో ఒకసారి ఆలోచిద్దాం. మన ఫ్రెండ్స్కా, మన ఇంట్లో పనిచేసేవారికా, మనకు తెలిసిన వారికా, మన వాచ్మెన్కా ఎవరికి కైండ్నెస్ చూపించగలమో ఆలోచిద్దాం. రండి అందరు కలిసి పాట పాడతాం, ఒకరిని ఒకరు ప్రేమించండి అని యేసు చెప్పాడన్నా, ఇదియే ఆయన ఆజ్ఞ అని తెలుసుకో. ఒకరిని ఒకరు ప్రేమించండని యేసు చెప్పాడన్నా, ఇది ఏ దేవుని ఆజ్ఞను తెలుసుకో. ఒకరిని ఒకరు ప్రేమించండని యేసు చెప్పాడన్నా, ఇది ఏ దేవుని ఆజ్ఞను తెలుసుకో. ప్రేమ కొరకు తాతలాడే పిల్లలమండి పిల్లలము, ప్రేమ కొరకు తాతలాడే పిల్లలమండి పిల్లలము. ప్రేమామయుడు ఏసన్నా ప్రేమించండని చెప్పన్నా, ప్రేమామయుడు ఏసన్నా ప్రేమించండని చెప్పన్నా. ఒకరిని ఒకరు ప్రేమించండని యేసు చెప్పాడన్నా, ఇది ఏ దేవుని ఆజ్ఞను తెలుసుకో. ఒకరిని ఒకరు ప్రేమించండని యేసు చెప్పాడన్నా, ఇది ఏ దేవుని ఆజ్ఞను తెలుసుకో. ప్రేమ కొరకు తాతలాడే పిల్లలమండి పిల్లలము, ప్రేమ కొరకు తాతలాడే పిల్లలమండి పిల్లలము. ప్రేమామయుడు ఏసన్నా ప్రేమించండని చెప్పన్నా, ప్రేమామయుడు ఏసన్నా ప్రేమించండని చెప్పన్నా. ఒకరిని ఒకరు ప్రేమించండని యేసు చెప్పాడన్నా, ఇది ఏ దేవుని ఆజ్ఞను తెలుసుకో. ఒకరిని ఒకరు ప్రేమించండని యేసు చెప్పాడన్నా, ఇది ఏ దేవుని ఆజ్ఞను తెలుసుకో. ఇది ఏ దేవుని ఆజ్ఞను తెలుసుకో. ఇది ఏ దేవుని ఆజ్ఞను తెలుసుకో. పిల్లలు మీకు ఒక స్టోరీ తెలుసు కదా, ఒక చెరువులోనంట మూడు చేపలు ఉన్నాయంట. అందులో ఒక చేప బాగా తెలివైన చేప అంట. ఆ చెరువులో మరి నీళ్ళు ఎండిపోతున్నాయని ఆ చేప గ్రహించి తన ఫ్రెండ్స్కి చెప్పిందంట, అయ్యో ఈ చెరువులో మనకి చేపలు నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి, మనం త్వర త్వరగా ఈ నీళ్ళన్నీ ఎండిపోకముందే పక్కనున్న పెద్ద చెరువులోకి మనం ఈదుకుంటా వెళ్ళిపోవాలి అని చెప్పి మిగిలిన ఫ్రెండ్స్ని రక్షించిందంట. అలాగే మనం కూడా మన ఫ్రెండ్స్ కొరకు మనం ఆలోచించి హెల్ప్ చేసి వారిని రక్షించాలి. అన్నిటికంటే గొప్ప హెల్ప్ ఏంటంటే వారి పాపాల్లో ఉన్న వారిని, వారి యేసు ప్రభువుకు వారిని యేసు ప్రభువుని వారికి పరిచయం చేసి వారి పాప జీవితాల్లోంచి వారిని రక్షించడమే కదా. అందుకే మనం పాడుకుంటాం, గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్న చేపలు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాయి. అయితే
ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని రక్షించినట్లుగా ఈ పాటలో ఉన్నట్టు మనం కూడా మన ఫ్రెండ్ కోసం ప్రార్థన చేయాలి, వారికి యేసు ప్రభు గురించి చెప్పాలి, వారిని హెల్ప్ చేసి దేవుని దగ్గర మనం తీసుకొని రావాలి. ఈ పాట పాడుకుంటూ దేవుని మనం ఆరాధిద్దాం. గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్న చేపలు. గల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్న చేపలు, గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్న చేపలు. ఫ్రెండ్షిప్ చేస్తున్నవి ఈదుచు లప్లప్లం, ఎగురుచు పుడుంగుడు, సంతోషముగానున్నవి. హే వల వల, హే వల వల, వలను వేసే జాలరి. చూసెను ఒక చేప పెట్టెను ఫ్రెండుకి, చూసెను ఒక చేప చెప్పెను ఫ్రెండుకి. వల నుండి తప్పించెన్. పాపపు మరణపు వల నుండి తప్పించిన యేసుకో, పాపపు మరణపు వల నుండి తప్పించిన యేసుతో స్నేహమును చేసెదవా, పరమునకు చేరెదవా. పిల్లలు, ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. ఇంతవరకు చాలా చక్కగా మీరందరూ పాటలు పాడారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. మన మధ్యన ఉన్న ప్రశాంతకు వచ్చి కైండ్నెస్ మీద, కనికరం చూపించడం మీద మరి అక్క వాక్యం పంచుకుంటారు. గడిచిన కొన్ని వారాలుగా మనం ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ నేర్చుకుంటూ ఉన్నాం కదా, ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ నాలుగు అంశాలని మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఐదవ అంశం దయ్యాలత్వం గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి అక్క ఏం చెప్తుందో జాగ్రత్తగా మీరు నోట్స్లో రాసుకోండి. పిల్లలు, మరి చాలా వారాల నుంచి మనం ఆత్మఫలం గురించి, ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, వీటి గురించి చూసుకున్నాం కదా పిల్లలు. ఇవాళ మనం దయాలత్వం గురించి చూసుకున్నాం. సో దయాలత్వం అంటే ఏంటి, దయ కలిగి ఉండడం అంటే ఏంటి అంటే, కొన్ని మాటల్లో చెప్పాలంటే ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండటం, లేదా ఈ దయ కలిగి ఉండటం అంటే ఏంటంటే షోయింగ్ లవ్ ఇన్ యాక్షన్. కొన్ని మాటలు ఏం చెప్తున్నాయంటే కైండ్నెస్ గురించి, షోయింగ్ లవ్ ఇన్ యాక్షన్. షోయింగ్ లవ్ ఇన్ యాక్షన్ అంటే ఏంటి, దేవుని ప్రేమ మన క్రియల ద్వారా చూపించడాన్ని మనం ఏమన్నా అంటే కైండ్నెస్ లేదా దయ కలిగి ఉండటం అని చెప్తున్నాం. ఇంకొక చోట ఎలా ఉందంటే, మోర్ అదర్స్ దాన్ మీ, నాకేంటి అని స్వార్థపూరితంగా ఆలోచించకుండా ఇతరులకు నేను ఏం చేయగలను అని ఆలోచించడాన్ని మనం ఏమంటామంటే దయ కలిగి ఉండటం లేదా దయాళత్వం అని మనం చెప్పచ్చు. మరి బైబిల్లో ఈ దయాలత్వం గురించి లేదా ఇతరుల పట్ల మనం ఎలా దయ కలిగి ఉండాలో యేసు ప్రభువు చాలా సార్లు ఆ మాదిరి చూపించారు. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు, ఆ వ్యక్తిని అందరికి బాగా తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే దావీదు. ఆ దావీదు ఇశ్రాయేలుని చాలా కాలం పరిపాలించే రాజు. సో ఈ దావీదు ఒక వ్యక్తి పట్ల చాలా దయ చూపించాడు అన్నమాట. సో ఆ వ్యక్తి పేరు ఏంటంటే మెఫీబోషెతు.
మరి ఇశ్రాయేల్ పరిపాలించిన రాజుల్లో సౌలు తర్వాత దావీదు పరిపాలించాడు. అయితే సౌలు యొక్క కుమారుడు పేరు యోనాతాన్. మరి యోనాతాన్ యొక్క కుమారుడే ఎవరంటే మెఫీబోషెతు. సో ఎందుకు దావీదు మెఫీబోషెతుకి దయ చూపించాడో మనం ఈ 2 సమూయేల్ గ్రంథం 9వ అధ్యాయంలో మనకి ఈ స్టోరీ చాలా చక్కగా ఉంటుంది. దావీదు మెఫీబోషెతుకి ఎలా దయ చూపించాడు, మెఫీబోషెతుకి ఎలా సహాయం చేశాడు, వాటన్నిటి గురించి మనం ఈ 2వ సమూయేలు 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సో దావీదు బెస్ట్ ఫ్రెండ్ ఎవరని బాగా తెలుసు. దావీదు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే యోనాతాన్ అన్నమాట. సో యోనాతాన్ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. యోనాతాన్ అంటే చాలా ఇష్టం దావీదుకు. చాలా సార్లు సౌలు మరి దావీదుని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఎవరు కాపాడేవారంటే యోనాతాన్ కాపాడేవారు. యోనాతాను దావీదుని చాలా సహాయం చేస్తూ ఉండేవాడు అన్నమాట. అయితే ఒకరోజు ఏమైందంటే దావీదు రాజైన తర్వాత చాలా కాలం రాజైన తర్వాత దావీదు సౌలు సేవకుడైన జీబాను పిలిపించి అడుగుతాడనమాట, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా మనం సహాయం చేయడానికి అని అడిగినప్పుడు జీబా అంటాడు, రాజా మరి మెఫీబోషెతు అని కుంటి కాలు గలవాడు ఉన్నాడు. మెఫీబోషెతు ఎవరంటే యోనాతాను కుమారుడు. సో ఈ మెఫీబోషెతు అక్కడే మిగిలాడు రాజా అని చెప్పి సౌలు సేవకుడైనటువంటి జీబా దావీదు రాజు చెప్తాడు. ఎప్పుడైతే దావీదు రాజు చెప్తాడో అప్పుడు దావీదు రాజుకు వివరిస్తాడనమాట మరి ఈ మెఫీబోషెతు ఎలా కుంటివాడయ్యాడు అని చెప్పి దావీదు అడిగినప్పుడు. మరి ఇది 2 సమూయేలు 4వ అధ్యాయంలో ఉంటుంది. మెఫీబోషెతు ఎలా కుంటివాడేవాడు ఎలా అంటే మరి ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు యోనాతాను చనిపోయారు అన్న విషయం మనకి దావీదు ద్వారా తెలుస్తుంది. సో సౌలు యోనాతాను చనిపోయారు ఫిలిస్తీన్ యుద్ధం అని తెలిసినప్పుడు దాది ఏం చేస్తుంది అంటే దాది అంటే ఆయమ్మ లాగా మెఫీబోషెతుకు ఉండేవాడు. సో మెఫీబోషెతు చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు చిన్న బాబుగా ఉన్నప్పుడు ఈ దాది తప్పించుకుంటా ఉంది. అయితే ఈ దాది ఏం చేస్తుంది అంటే గబగబగబ పరిగెడుతూ మెఫీబోషెతుని కింద పడేస్తుంది. ఎప్పుడైతే కింద పడేస్తుందో ఏమవుతుందంటే మెఫీబోషెతు కాళ్ళు ఇరిగిపోతాయి. కాళ్ళు ఎప్పుడైతే ఇరిగిపోయాయో మెఫీబోషెతు ఏమవుతాయంటే గుంటివాడవుతాయి. అప్పటి నుంచి కూడా మెఫీబోషెతు కుంటివాడిగానే ఉంటాడు. అయితే మెఫీబోషెతు మరి యెరూషలేము లేడు కానీ వేరే ఊర్లో ఉంటే దావీదు ఏం చేస్తాడంటే జీబా సేవకుడైనటువంటి సౌలు సేవకుడైనటువంటి జీబాను పంపించి మెఫీబోషెతుని ఇశ్రాయేలు దేశానికి తీసుకురమ్మంటాడు, యెరూషలేము తీసుకురమ్మంటాడు. అయితే మెఫీబోషెతుని జీబా మెఫీబోషెతుని యెరూషలేము తీసుకొచ్చి దావీదు పరిచయం చేస్తాడు. అయితే మెఫీబోషెతు చాలా భయమేస్తుంది. అమ్మా మా తాతగారు సౌలు తాతగారు ఎంత ఇబ్బంది పెట్టారో బాధ పెట్టారో చంపేయడానికి చూశారు కదా, ఇప్పుడు రాజు కూడా నన్ను చంపేయడానికి తీసుకొచ్చేయడము సేవా ద్వారా అని చెప్పి చాలా భయపడుతున్నాను. ఎందుకంటే మా సౌలు చాలా సార్లు చంపేయడం చూశారు. సాధారణంగా రాజులు ఏం చేసేవాళ్ళు అంటే ప్రీవియస్ గా ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళ వంశస్థులు ఎవ్వరూ లేకుండా అందరిని చంపించేసేవాళ్ళు అనమాట. అలాగే దావీదు కూడా చేస్తాడేమో అని చెప్పి ఎవరు భయపడ్డారు, మెఫీబోషెతు చాలా భయపడ్డాడు. అయితే ఆ కుంతి కాలుతో మెఫీబోషెతు నడుచుకుంటా వచ్చి చాలా భయంగా నుంచున్నాడు దావీదు దగ్గర. అప్పుడు దావీదు ఒక మాట అన్నాడు, నువ్వేమి భయపడద్దు మెఫీబోషెతు, ఎందుకంటే యోనాతానికి ఇచ్చిన మాట యోనాతానికి నేను మాట ఇచ్చాను, సౌలు కుటుంబంలో ఎవరిని కూడా నేను హామీ చేయను అని చెప్పి వాళ్ళని బాధ పెట్టనని చెప్పి నేను యోనాతాన్ అనేటువంటి నా ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతానికి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను ఇవాళ నీ ఎడల దయ చూపించాలనుకుంటున్నాను, అందుకని నువ్వు యెరూషలేములోనే నా దగ్గరే ఉంది కానీ సో సౌలుకు సంబంధించిన ఆస్తులు పంటలు అవన్నీ కూడా జీబాని మెఫీబోషెతుకి ఇచ్చేయమని చెప్పి ఆజ్ఞ ఇస్తా ఉంటాడన్నమాట.
సో సౌలుకు సంబంధించిన ఆస్తి కానీ ప్రాపర్టీ కానీ అంతా కూడా మెఫీబోషెతుకి తన రాజ్యంలో ఒక భాగం కింద ఇస్తారు. అయితే దావీదు ఎంత దయగలిగిన వాడంటే తన రాజ్యంలోని కొంత భాగాన్ని కూడా అది మెఫీబోషెతు కోసం ఇచ్చేసాడు. అలాగే తన సొంత కుమారుని ఎలా అయితే చూసుకుంటాడో దావీదు మెఫీబోషెతును కూడా అలాగే తన భోజన కుప్పల దగ్గర ప్రతి రోజు మెఫీబోషెతుకి భోజనాన్ని సిద్ధపరిచేవాడు. మరి రాజు దగ్గర భోజనం అంటే చాలా చాలా అరుదైనటువంటి గౌరవం అన్నమాట. సో మరి రాజు దగ్గర భోజనం అంటే మరి చాలా అరుదైనటువంటి గౌరవాన్ని కూడా మెఫీబోషెతు పొందుకోవడం జరిగింది. సో ఇదంతా దావీదు ఏం చేయడం వల్ల మెఫీబోషెతుకి అటువంటి ఘనత వచ్చింది అంటే కేవలం మెఫీబోషెతు పట్ల దావీదు దయ కలిగి ఉన్నాడు పిల్లలు. సో దావీదు ఎలా అయితే కుంటివాడైనటువంటి మెఫీబోషెతు పట్ల దయ కలిగి ఉన్నాడో మనం కూడా ఇతరుల పట్ల అటువంటి దయను మనం చూపించాలి, అటువంటి దయ మనం కలిగి మనం జీవించాలి. ఇవాళ పట్టకు రాసిన చూసుకున్నాం ఎపిస్టిల్ రాసిన పత్రిక 4:32. ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడిని క్షమించిన ప్రకారం మీరు ఒకరికొకరు క్షమించుడి. యేసుప్రభు మనల్ని ఎలా అయితే క్షమించాడో, యేసుప్రభు మన పట్ల ఎలా అయితే దయ చూపించాడో మనం కూడా ఇతరుల పట్ల దయ చూపించాలని వాక్యం తెలుస్తాము. సో యేసుప్రభు మన పట్ల ఎలా దయ చూపించాడు అంటే పాపులమైన మన కొరకు దేవుడు తన రక్తాన్ని పరిశుద్ధులైనటువంటి దేవుడు అయినప్పటికీ తన రక్తాన్ని మన కొరకు చిందించాడు తప్పదు. మరి ఆయన దయ లేకపోతే మనకి పరలోకం అనేది సాధ్యం కాదు. ఆయన దయ లేకపోతే ఈ రోజు వరకు కూడా మనం బ్రతుకుండే వాళ్ళం కాదు. మరి కరోనా వచ్చి చాలా మంది చనిపోతున్నారు చెప్పారు. మరి కేవలం ఆయన దయను బట్టే మనం ఇవాళ బ్రతుకు ఉన్నాము అన్నారు. సో ఎలా అయితే యేసుప్రభు మన పట్ల దయ చూపించి మన పట్ల కరుణ చూపిస్తున్నాడో మనం కూడా ఇతరుల పట్ల అటువంటి దయను కలిగి ఉండాలి అనేది ఈ కంటక వాక్యం అర్థమైంది. మరి మన డైలీ లైఫ్ లో మనం ఎలాగ దయ చూపించగలం అంటే ఇప్పుడు మన పేరెంట్స్ మన పేరెంట్స్ కి సహాయం చేయడం ద్వారా మనం దయ చూపించవచ్చు. మా ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ ఉందనుకో, కిచెన్ లో చాలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళ పట్ల మనం వాళ్ళకు మనకు సహాయం చేయడమే మనం దయ చూపించడం. అలాగే మన ఫ్రెండ్స్ చాలా సార్లు మన స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, మరి చాలా సార్లు మన స్కూల్లో చాలా మంది మన ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ తెచ్చుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, వాళ్ళకి మన లంచ్ వాళ్ళతో షేర్ చేసుకోవడం ద్వారా మనం వాళ్ళ పట్ల దయ చూపించవచ్చు. అలాగే పేదవాళ్ళు ఉంటారు, చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి సహాయం చేయడం ద్వారా కూడా మనం దయ చూపించవచ్చు. అలాగే ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటుందో మనం ఇతరుల పట్ల ఖచ్చితంగా దయ చూపించగలుగుతాము. మరి మనము ఏమైనా ప్రార్థన చేసుకోవాలంటే ప్రభువా నీ ప్రేమ నాలో ఉండనివ్వండి, నీ నా హృదయంలో నీ ప్రేమ ఉంటే నేను ఇతరుల పట్ల దయ చూపించుకోండి. మరి మీకు ఒక చిన్న ఆశ్చర్యం చూపించాలనుకున్నాను, అది ఏంటంటే సో మీరు కూడా ఇంత దగ్గర ట్రై చేయొచ్చు అనమాట. ఏంటంటే ఒక బౌల్ ఆఫ్ వాటర్ లో ఎగ్ తీసుకోండి. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక ఎగ్ ఎట్లుంది, ఫింగర్ బోటం ఒక కంటైనర్లు ఉంది అవునా కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సాల్ట్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ కైండ్నెస్, దయ చూపించడం అంటున్నాను కైండ్నెస్. సో ఆ ఎగ్ ఏంటంటే మన యొక్క స్థితి అనుకున్నాం. సో నేను సాల్ట్ యాడ్ చేసే కొద్ది సాల్ట్ యాడ్ చేసి టర్న్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఆ ఎగ్ పైకి రావడం స్టార్ట్ అవుతా ఉంటుంది అన్నమాట. సో అంటే ఈ యాక్టివిటీ ద్వారా మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే మనము కైండ్నెస్ మన లైఫ్ లో యాడ్ చేసే కొద్ది ఏమవుతుందంటే వీల్ ఆల్సో షైన్. అంటే వీల్ ఆల్సో షైన్ అంటే ఏంటి, మనం మనల్ని కూడా దేవుడు దాని యొక్క ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడు మన
మనం ఎప్పుడైతే దేవుని పట్టి దేవుని మనుషులు అంటే దయగలి ఉంటాం. చూసారా పిల్లలు, ఇప్పుడు చూస్తే మీకు ఎగ్ ఎక్కడ ఉంది, ఎగ్ పైకి వచ్చింది కదా. సో అంటే ఏంటంటే, ద మోర్ యూ పుట్ యువర్ కైండ్నెస్, అంటే నువ్వు నీ లైఫ్ లో దయని చూపించకూడదు, ఏమవుతుందంటే నీ లైఫ్ షైన్ అవుతుంది. చూసారా ఇక్కడ ఎగ్ పైకి వచ్చింది చూసారా. సో ఈ యాక్టివిటీ మీరు ట్రై చేయండి పిల్లలు. సో ట్రై చేసి ట్రై టు ఇంప్లిమెంట్ కైండ్నెస్. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చూస్తే కనుక ఏమైంది, ఎప్పుడైతే నేను సాల్ట్ ఎక్కువ యాడ్ చేస్తా వచ్చాను, ఏమవుతుంది ఆ ఎగ్ పైన ఫ్లోట్ అయింది. అంటే ఏమిటి అంటే, ఈ లైఫ్ మన వాటర్ అనుకుంటే, ఈ సాల్ట్ కనుక మనం కైండ్నెస్ అనుకుంటే, ద మోర్ యు యాడ్ కైండ్నెస్ టు యువర్ లైఫ్, ద మోర్ యు షైన్ ఇన్ యువర్ లైఫ్. సో ఎప్పుడైతే మనం కైండ్నెస్ ని విత్తుతా ఉంటామో, మనల్ని కూడా దేవుడు ఏం చేస్తా ఉంటాడు, ఆ ఎగ్ ఎలా అయితే రేజ్ అవుతుందో మన లైఫ్ లో కూడా షైన్ అవడానికి దేవుడు సహాయం చేస్తాడు. మన లైఫ్ లో కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు అనమాట. ఈ యాక్టివిటీని మీరు ఎలాగైతే మీ ఇంట్లో ట్రై చేసి చూడాలి, దట్ విల్ బి సో నైస్. సో మరి ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన జీవితంలో మనం ఎప్పుడైతే కైండ్నెస్ ని వెతుతామో, అదేవిధంగా దేవుడు మనకి మన లైఫ్ ని కూడా రైజ్ చేస్తాడు అనేది ఈ యాక్టివిటీని బట్టి నేర్చుకోవచ్చు పిల్లలు. సో ఇవాళ దయాలత్వం గురించి లేదా దయ కలిగి ఉన్నటువంటి ఎలాగో వీటన్నిటి గురించి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేసినాను, దేవునికి వందనాలు తెలుస్తున్నాను. ఈ యాక్టివిటీ మీ అందరికీ నచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు, బాయ్. మరి చాలా చక్కగా మనందరికి వాక్యం వివరించిన ప్రశాంత్ అక్కకి ప్రత్యేకమైన వందనములు. మరి అక్క తన కుటుంబంతో కలిసి దేవుని మరి ప్రేమను, తన యొక్క కైండ్నెస్ని తన కుటుంబంతో కలిసి ప్రజలకు చూపించాలని ఆశపడతాం. మనం కూడా మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన తెలిసిన వారందరికీ మనం దయ్యాలత్వాన్ని కనపరుద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు మన సండే స్కూల్ని మనం ముగించుకుందాం. మన మధ్యన ఉన్న దేవకుమారి ఆంటీ వచ్చి మరి మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. మీరందరూ మోకరించి కళ్ళు ఉంచి కళ్ళు మూసుకొని మరి ప్రార్థనలు ఏకీపించాలని మనం చేసుకుంటా ఉన్నాం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఈ రోజు మనం సండే స్కూల్ కి రావడానికి మీకు అందరికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. మరి గతించినటువంటి 3 వారాల నుండి కూడా మరి సబీన అక్క, అందరూ సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఆత్మ ఫలాలు అనేటువంటి వాటి విషయం గురించి మీకు అందరికీ నేర్పిస్తూ ఉన్నారు. మరి భౌతికంగా మీరు పాఠశాలకు వెళ్ళకపోయినప్పటికీ కూడా మరి యొక్క ఏసయ్య పాఠశాలలో మీరు చక్కగా పాఠాలు నేర్చుకోవడానికి, అవి మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉండడానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ దినము జరుగుతూ ఉన్నటువంటి సండే స్కూల్లో మరి దయాళుత్వము అనేటువంటి విషయాన్ని గురించి కూడా మీరు చక్కగా నేర్చుకున్నారు. మరి నాకు ఈ ముగింపు ప్రార్థన ఇచ్చినటువంటి దైవజనులు మోజెస్ గారికి, సబీనా గారికి కూడా నేను నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మనము ఈ దినము పాటల ద్వారా మరి దేవునికి ఎంతో మహిమ చెల్లించారు, స్తుతి చెల్లించారు. అట్లాగనే మరి అన్నయ్యలు అక్కలు కూడా మరి ఎంతో ఈ సండే స్కూల్లో చక్కగా పాల్గొన్నారు, అందువరకు దేవునికి వందనాలు. ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం అంతటిని గురించి మనము ఆఖరిగా మరి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి పిల్లలు చక్కగా. దయగల తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు. కృపామయుడ, నీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాము స్వామి. ఇదిగో నాయన ప్రభా, ఈ సండే స్కూల్లో నాయన గతించిన 4 వారాలుగా పిల్లలకు నాయన మీ యొక్క ఆత్మ ఫలాలు అనేటువంటివి ఎలా ఉంటాయో వాటిని గురించి నాయన పిల్లలతో మీరు ప్రతి వారం కూడా చక్కగా వివరించి చెప్పడానికి సహాయం చేస్తూ ఉన్నారు, మీకు వందనాలు. ఇంతవరకు ప్రేమ నవ సంతోషము సమాధానము దీర్ఘశాంతం అనేటువంటి వాటి విషయాల్లో బిడ్డలు చక్కగా నేర్చుకోవడానికి మీరు ఎంతో కృప చూపించారు. అలాగే ఈ వారంలో కూడా ప్రత్యేకంగా దయాళుత్వము అనేటువంటి విషయాన్ని గురించి బిడ్డలతో మీరు ఎంతో చక్కగా మాట్లాడి ఉన్నారు, అందుకొరకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క దయాళుత్వం అనేటువంటి నాయన ఆత్మ ఫలమును గురించి మాట్లాడినటువంటి నాయన వారి కొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన దయాళుత్వం అనగా ప్రభా,
నాయన ప్రభు నా తండ్రి ఎవరైతే సహాయం లేక ప్రభువా నాయన ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభువా అనేక అవసరాలతో ప్రభువా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దేవా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నాయన మాకు నా తండ్రి నాయన వారికి సహాయము చేసేటువంటి కృపను వారికి బిడ్డలు నేర్చుకోవడానికి మీరు ఎంతో కృప చూపించారు మీకు వందనాలు. వారికి ఉన్న దాంట్లో ప్రభువా నాయన సహాయము చేయడానికి కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకొనడానికి ప్రభువా ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రభువా వారు నా తండ్రి వారికి నాయన సహాయం చేసేటువంటి మనసు వారికి కలిగేటట్టుగా ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడారు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. నీకు వందనాలు స్వామి. నాయన ఈ యొక్క చిన్నతనం నుండి కూడా ప్రభువా నాయన ఇతరులకు సహాయము చేయాలి, అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలి అనేటువంటి విషయాలు ప్రభువా బిడ్డల హృదయాల్లోనికి మీరు పంపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రభువా మరి ఇతరులకు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా నాయన అనారోగ్యంలో ఉన్నప్పుడు వారికి ఏదైనా అవసరాల్లో ఉన్నప్పుడు వారికి పరిచర్య చేసేది కూడా నాయన దయాళుత్వమే కనుక ప్రభువా అలాగిన తల్లిదండ్రులకు కూడా నాయన వారి నాయన మరి వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా వారు సహాయం చేసేటువంటి ఈ రీతిలో ప్రభువా వారు చక్కగా ఈ మాటను వారి హృదయంలో దాచుకునడానికి సహాయము చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు స్వామి. వారికి కలిగి ఉన్న దానిని ప్రభువా ఇతరులకు నా తండ్రి అవసరతలో ఉన్న వారికి పంచి ఇచ్చేటువంటి హృదయము వారికి కలిగేటట్టుగా నీవు మాత్రమే వారికి సహాయము చేయగలవు ప్రభువా నీకు స్తోత్రాలు. కనుక నాయన విన్నటువంటి ఈ యొక్క నా తండ్రి ఆత్మ ఫలం అనేటువంటిది వారి హృదయాల్లో ఫలించడానికి మీరు సహాయము దయచేయండి ప్రభువా. నా తండ్రి మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రభువా నాయన ఈ సండే స్కూల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన యాక్షన్ సాంగ్స్ లో ప్రభువా అలాగనే నాయన నా తండ్రి యాంకర్ గా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మీరు దీవించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు ప్రభువా. ప్రతి ఆదివారం కూడా బిడ్డలను చక్కగా తయారు చేసి మరి నాయన ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో కూడా పాల్గొనడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవా ప్రతి వారం కూడా ప్రభువా సండే స్కూల్ కార్యక్రమాన్ని జరిపించడానికి లైవ్ ఆరాధనలో నాయన పాల్గొనడానికి ప్రభువా అందరికీ అవకాశాన్ని ఇచ్చావు మీకు వందనాలు. అలాగనే స్వామి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మోదీస్ గారిని సబీనా గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. అలాగనే ఈ నాయన మా ఆత్మీయ తల్లిదండ్రులను కూడా మీరే భద్రపరిచి కాపాడండి ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం నాయన ఏ ఆటంకము లేకుండా చక్కగా జరగడానికి మీరెంతో కృప చూపిస్తూ ఉన్నారు ప్రభువా నీకు వందనాలు స్వామి. అలాగనే దేవా నీకు వందనాలు ప్రభువా. నాయన ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు మీరు జరిపించినందుకే నీకు వందనాలు ప్రభువా. మళ్ళీ ప్రత్యేకంగా ప్రభువా ఈ సండే స్కూల్ కి నాయన హాజరవుతూ ఉన్నటువంటి ప్రతి బిడ మీద నీ కృపను కుమ్మరించుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారికి ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా వారి హృదయంలో భద్రపరచండి. ప్రత్యేకంగా ఈ దినము నేర్చుకున్నటువంటి దయాళుత్వం అనేటువంటి ఆ యొక్క ప్రభువా ఆత్మ ఫలాన్ని వారి హృదయాల్లో ఫలింప చేయండి ప్రభువా. నాయన నీకు వందనాలు. తిరుగు పొరుగు నాయన వారికి వారి సహా సహోదరులకు వారందరికీ కూడా ప్రభువా ఏ సమయంలో ఏ రీతిగా నా తండ్రి వారి సహాయం చేయాలో అట్టి రీతిగా నా ప్రభువా బిడ్డలు చక్కగా దానిని అనువదించుకోవడానికి మీరే కృప చూపించమని ప్రభువా ఇంతవరకు బిడ్డలతో మీరు ఉన్నారు, అన్ని విషయాల్లో మీరు సహాయము చేశారు, అందుకొరకు మీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగనే ప్రభువా మీరే సహాయము చేసి నడిపించమని దేవా నా తండ్రి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నా తండ్రి మా సంఘ బిడ్డలను ప్రభువా మా సండే స్కూల్ బిడ్డలందరినీ సండే స్కూల్ టీచర్స్ అందరినీ కూడా మీరే భద్రపరిచి కాపాడుమని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హాయ్ పిల్లలు, బాయ్. ఓకే పిల్లలు, మరి చక్కగా మరి ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమాన్ని ఎంత బాగా జరిగించడానికి మరి సహకరించిన పిల్లలందరికీ వందనాలు. మరి యాక్షన్ సాంగ్స్ చేసిన పిల్లలకి,
మరి వెనకాతలుండి వారికి పాటలు నేర్పించిన తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనములు, అలాగే ఇప్పుడే మనకి ప్రార్థన చేసిన దేనకుమారి ఆంటీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ ఈ సండే స్కూల్ని ముగించుకుందాం. మరి దయచేసి వచ్చే వారం ఇదే సమయానికి అంటే 8:00 కరెక్ట్గా పొద్దున్నే మనం మళ్ళా తిరిగి కలుసుకుందాం. మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి, లింక్ని షేర్ చేయండి, తిరిగి అందరూ కలుసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.